అనుకున్నాను. ఎలాగా? ఈ ప్రపంచంలో నేను ఒక పరికరం, సృష్టిలో నేను ఒక జీవిని, ఈ జీవి మన పేరు మానవ జీవి. మరి మానవ జీవి అన్ని జీవుల కన్నా ఒకటి అగిష్టం, బుద్ధి అనేది అగిష్టం. ఆ బుద్ధితో మనం ఆటాడేది ఈ ప్రపంచంలో, బుద్ధితో ఒక ఆటాడేది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఆటాడేది. జీవుడుగా మనం ఉండలేదు. జీవుడుగా ఎవరన్నా మనం పట్టించుకోవట్లేదు. మనం ఏం చేస్తాం? వాళ్ళ విధులు అలా జీవుడుగా ఉంటే మనం ఏం చేయగలం? ఆలోచించుకోండి. మనం మంచి చేయాలని ప్రయత్నం చేస్తామమ్మా, బ్రహ్మలక్షణాలుగా ఉంచుతామని అనుకుంటున్నాం. కానీ ఈ బ్రహ్మలక్షణాలుగా అవి ఉండలేదు అనుకోండి, మనం ఏం చేయగలం? మనం కూడా చూసి చూడాలంటూ వదిలేదు. చూసి చూడలేనట్టు వదిలేకపోతే ఆ బంధం మనకు అయిపోతుంది. మరి మన గోల్ అంతా నాశనం. మమేకు అవ్వకూడదు. చూసి చూడాలంటే వాళ్ళు కర్మ అలాగే ఉంది అనేసుకుని, ఏదో మనకి ఇసుపెత్తినప్పుడు అనేసుకుని మనకు ఎంతకని వదిలేదు. అందువల్ల మనం ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతాం? ఎంజాయ్ ఎప్పుడొస్తుంది? మన డ్యూటీ ఏంటంటే, ఈ దేహం వచ్చింది, వచ్చింది ఆఖరి శ్వాస వరకు నేను బ్రహ్మాన్ని అన్న భావంతో బతకటం తప్పించి రెండో భావం లేకుండా ఉండటమే మన డ్యూటీ. అనంతత్వం మనలో ఉంది, ఉన్నది యథార్థం అని తెలిసింది. ఇంకా మనకెందుకు? ఆఖరి శ్వాస వరకు మనం అలా హాయిగానే ఉంటాం. ఎందుకంటే రాకపోకలు అవి అంతకుముందే ఏం చేసుకొచ్చామో ఎలాగా రెడీ. అందుకని దాని విషయమే మనం ఆలోచించాం.